శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుగ్గల ప్రదీప్ కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్ గారు, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి, నాతో పాటు పాల్గొంటున్న వాళ్ళు శ్రీ సంగప్ప గారు, బీజేపీ సీనియర్ జర్నలిస్టు, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొంటున్నారు. శ్రీ గురువారెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. శ్రీ బండి సంజయ్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. హలో, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. మీటింగ్ అయిపోయి చూసినా కూడా కేసీఆర్ సార్ దమ్ముగా చీడు బాగా తిట్టి తిట్టి, ఇవాళ ఏం మాట్లాడినట్టు కదా, దమ్ముగా చీడు అది 10 నిమిషాల్లో మాట్లాడి క్లోజ్ చేసినాడు. కింద సపోర్ట్ లేడు అని అడిగినట్టు ఏది బంగారు దర్శనం చేద్దామంటే ఎవరు సపోర్ట్ కొట్టలేదట. ఢిల్లీకి పోదాం అంటే ఆయన టూర్ కోతులు వచ్చానుకున్నారు ప్రమాణాలు. ఎవరు సపోర్ట్ లేరు అంతే బంద్ చేసుకున్నాడు ఆయన, అన్నీ మూసుకొని చేసేయండు. ఇప్పుడు గంట ముందు ప్రెస్ మీటింగ్ పడితే 2.5 గంటలు, పబ్లిక్ మీటింగ్ అయితే గంట సేపు వాగి వాగి. ఇవాళ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చేయండు. ఏదో అది ఏది ర్యాంక్స్ వస్తాయి, ఏది టీవీలో చూపెడతారు కదా, ఓకే ఇంటర్మీడియట్ ర్యాంక్స్ వస్తాయి, 10th ఇంటర్మీడియట్ ర్యాంక్స్ వస్తాయి, 1, 2, 3 ఇవాళ కట్టినాను. ఇవాళ మీటింగ్ వస్తే 100 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఏం చేయడం, అలా బంపర్ ఆఫర్ అన్నట్టు. ముఖ్యమంత్రి నోరా తాటిపట్టి నాకు ఇప్పటి వస్తుంది. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వెళ్తే అది పక్క జరిగి తీరాలి. అది అటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రి అంటారు. ఈయన గ్రామ పంచాయతీల కట బ్రహ్మాండంగా నిధులు వచ్చిందట. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందట. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే అసలు నీ సర్పంచ్ల మీటింగ్ పెట్టి అడుగువాలన్నా. ఊళ్ళో పోతే సర్పంచ్ల పరిస్థితి ఎంత దయనీయం అంటే ఒక్క పైసా లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి. అసలు ఇవన్నందుకు ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్కే పైసలు ఇవ్వాలి ఇంతవరకు. ఏకగ్రీవం చేయండి, నేను 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తాను, 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఒక్క పైసా ఏకగ్రీవమైన సర్పంచ్ ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వాలి. కేవలము కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్ప ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళా సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నవ్వుకుంటూ సర్పంచ్ అందరు ఫోన్ చేస్తున్నారు, మాకు నవ్వుకుంటారు అందరు అన్న గింత బయటకించి ఈయన గింత అబద్ధాలు అంటున్నారు. ఒక పైసా లేదు, చచ్చిపోతున్నాం కదా. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ అభివృద్ధి కోసం నిధులు ఇస్తావా, ఏ అభివృద్ధి కోసం నిధులు ఇస్తావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ అభివృద్ధి పనుల కోసము నువ్వు నిధులు ఇచ్చినావు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 4 ఇంటి ఫైనాన్స్ కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, రైతు వేదికలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, హరితహారం కానీ, ఇట్లా అనేక స్కీమ్ల విషయంలో ఇవాళ గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చింది. ఇవాళ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి నువ్వు దేనికోసము ఎన్ని నిధులు ఇస్తావు, స్పష్టం చేయి. అవి ఏమి లేకుండా నిధులు ఇచ్చినా చెప్పి ఏది కూతా అనబద్ధం. ఆ ఉజూర్ స్టార్టేషన్ లొల్లి ఉజూర్లకు ఇదే వాగి వాగి ఆడవేయండు, నాగార్జునాలకు ఇదే వాగిండు, దుబాక్లో ఇదే వాగిండు, ఉజూరాబాద్లో ఇదే వాగిండు, జిహెచ్ఎంసీల మీద హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన అన్నాడు. తీసి లాగి కొట్టిన అంతా బోర్లెక్కన పడ్డాడు హైదరాబాద్ బాగినాల బోర్ల పొక్కన పడ్డాడు. మేయర్ మేమేస్తుంది, మేయర్ మేమేస్తుంది, బీజేపీ మతతత్వ పార్టీ వెండి గడికి ముంబై వెండాట. మరి వాళ్ళకన్నాకలు ఉండాలి, వీళ్ళకన్నాకలు ఉండాలి. హలో శివాజీ వారసులు మేము అని వాళ్ళు చెప్పుకుంటారు. మరి ఈ సిపాయి వచ్చిండడికి ముంబై వచ్చే ఇక్కడ శివాజీ జయంతి, శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి అనుమతి లేకుండా ఇబ్బంది పెట్టింది. నేనే అడ్డుకున్నాడు, కొన్ని ప్రాంతాలు కొట్టిండు,
ఏజెన్సీ పని పోతే ఆ మొడగాడు అనే అడిగాను కదా, అరే నువ్వు తెలంగాణలో శివాజీ జయంతి ఉత్సవం జరుపుకొనిస్తలేవట అని చెప్పి వీరి మధ్యలో ఇంకో పోటీ అన్నాడు తుకుడే గ్యాంగ్ లీడర్. వీళ్ళకి మధ్య పడ్డారు తుకుడే గ్యాంగ్, స్వాగతం పలికింది ఆయనట. రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఏం చేయదలుచుకున్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈడ ఏం వికలను ఏం చేయలే, మళ్ళీ దేశాల్లో ఏం చేయదలుచుకున్నాడు దేశాన్ని, బంగారు భారతరా ఈయన బంగారు తెలంగాణ వేసింది ఇక్కడ అయిపోయింది అరవైందిగా, ఏం చేస్తున్నాడు బంగారు తెలంగాణను. రైతులు ఆత్మహత్య చేసుకోవటే, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవటే, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటే, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవటే, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకోవటే, మరి ఏ బంగారు తెలంగాణ చేసావు, ఆత్మహత్య తెలంగాణగా మార్చినావు. ఇప్పుడు దేశాన్ని అధోగతిపాలు చేయడానికి నువ్వేళ దేశాన్ని ఏడడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఆశ కలలు కంటున్నావు నువ్వు, నీ కళలు కళ్ళగానే మిగిలిపోతున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు చేసింది ఏం లేదు, నువ్వు నీ కుటుంబము అడ్డగోలుగా ఇలా ప్రజాధనాన్ని దురువేసి దోచుకున్నావు, అవన్నీ దాచుకున్నావు, ఫామ్ హౌస్ కట్టుకున్నావు, నీకు ఫామ్ హౌసే, మీ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్లే, దానిలో స్టార్స్ ఫామ్ హౌస్ కూడా 5-star 2-star ఉంటాయి, నాకు ఉన్నది ఇంజనీర్ తెలుసు, నాకు హోటల్ స్టార్ లో చూసిన ఫామ్ లో 5-star 2-star 3-star ఉన్నదట. ఇవన్నీ దూసుకొని ఇలా మళ్ళీ అక్కడక్కడ వాళ్ళ వీళ్ళకి పైసలు ఇచ్చి ఇలా నీ అవినీతి విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రజల దృష్టి మళ్లించడానికి దాని నుంచి నీకును కాపాడుకోవడం కోసము ఇవాళ నువ్వు ఆడుతున్న నాటకం తప్ప వేరే కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసు నువ్వు పెద్ద అవినీతి పరుడు, నెంబర్ 1 ప్రపంచ దేశంలో నెంబర్ 1 అవినీతి పరుడు నువ్వు, అవినీతి పరుడు కుటుంబం నీది. కేవలము దాని దృష్టి మళ్లించడానికే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగం తప్ప వేరే కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గతంలో ఆ పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఇదే ఫ్రంట్ టు ఫ్రంట్ అన్న టెంట్ల కూడా వికింది ఆయనకు, ఈడవై కలిసిండు, ఆరవై కలిసిండు, ఢిల్లీ వేండు, మా ముంబై వేండు, ఢిల్లీ వేండు, బెంగాల్ వేండు, తమిళనాడు వేండు, కలకత్తా వేండు, మన ఏంది కేరళ వేండు, కర్ణాటక వేండు, ఒరిస్సా వేండు, అస్సాం వేండు, బీహార్ వేండు, జార్ఖండ్ వేండు, ఉత్తరాఖండ్ వేండు, అన్ని కళ్ళు వేండు, ఆయనకి ఏం లేకుండా అయిపోయింది. టీవీలలో పోతుంది, అలా టీవీలో సోషల్ మీడియాలో పోతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకోసారి గతంలో ఆయనకేం గతి పట్టిందో నీకు గడే గతి పడుతుంది. ఇక ఆ పోయి శని మీద కూర్చున్నప్పుడు ఆయన పాప ఆయన కూడా ఏం చెప్తాడు, కేసీఆర్ పాపింది మనం చెప్తే కదా జాతకం చెప్తే కదా, అది శని మీద కూర్చున్నది, ఇక డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎట్లా గతి పట్టిందో ఇలా నీ గతి అట్నే పడుతుంది. ఈ విషయంలో దీన్ని మళ్ళించడానికి ముంబై పోయిందట, ముంబై పోయి ఒకనే తుకురే గ్యాంగ్ సభ్యుడేనే ఆయన పట్టుకొని ఆయన మధ్యవర్తి పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ఇలా శివసేన అధినేతను ఆ రాష్ట్ర ఆయన ముఖ్యమంత్రిని కలిసిందంటే దీని వెనుకున్న భాగోత్వం ఏందో ఒక్కసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. దేశం పరిచి దేశం గీనంగా పడుచుకుంటాడు కానీ తెలంగాణ సమాజం ఆలోచించాలి. వరుడు జిగ్నేష్, జిగ్నేష్తోని ఉమర్ ఖలీద్తోని వాళ్ళతో కలిసి వాళ్ళ గ్యాంగ్లో చేరిన వ్యక్తి, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసిన వ్యక్తులు, దేశ ప్రజలందరూ వ్యతిరేకించిన వ్యక్తులు వాళ్ళు, ఈ దేశానికి తరిమి కొట్టాలన్నటువంటి సందర్భంలో వాళ్ళ గ్యాంగ్లో ఉన్న వ్యక్తిని మొన్న ఇక్కడ ఓడగొట్టారు అని అక్కడ ఓడగొట్టారాయను, ఇలా ఆయన పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఫ్రంటో ఏర్పాటు చేస్తుండే తెలంగాణలో యువత ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు లోపలటువంటి ఒక వ్యతిరేక భావజాలని, భారతీయ వ్యతిరేక భావజాలని ఒక్కసారి తెలంగాణ యువత గుర్తుంచుకోవాలి, ఆలోచించాలి, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. నువ్వు ఆయనతో పోవడానికి కారణమేంది, ఇలా పేపర్ వచ్చి ఆయనకే బాధ్యత అప్పగిస్తారట, తుకుడే గ్యాంగ్ ఈయన తుకుడే గ్యాంగ్ సభ్యుడినే. గతంలో వేసాడు ఏ జాతీయ పార్టీలు ఎక్కడ ప్రాంతీయ పార్టీలో ముఖ్యమైన, ఇప్పుడు జాతీయ రాజకీయాలు పోతానండి ఇప్పుడు ఈయన
ఆయన పుట్టిన దీనికోసం తెలంగాణ కోసం ఇప్పుడు అటు పోతున్నాడు. ఇప్పుడు ఈయన జాతీయ రాజకీయాలు పోతే పాకిస్తాన్ వాళ్ళు తిట్టద్దు, చైనా వాళ్ళు తిట్టద్దు, బంగ్లాదేశ్ వాళ్ళు తిట్టద్దు, తాలిబాన్ వాళ్ళు తిట్టద్దు. ఈయన జాతీయ రాజకీయాలుగా ఉద్ధరిస్తాడు ఈయన పెద్ద మనిషి. భారతీయ జనతా పార్టీ మతంతో పార్టీ కొంతమంది అంటారు రాజకీయ పార్టీ, ఏ బీజేపీ హిందువుల పార్టీ అంటున్నారు. ఈ గ్యాంగ్ అంతా కూడా ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా కూడా బీజేపీ హిందువుల పార్టీ అంటున్నారు. మొన్న జిహాదులు చేపట్టించారు అది, నాకు గుర్తొస్తుంది జిహాదులు అది బీజేపీ హిందువుల పార్టీ. అసలు మోడీ యోగి లేకుంటే దేశంలో హిందువుల పరిస్థితి మీద ఎవరు కాపాడని జిహాదులు అన్నారు. వాళ్ళ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలనే వీరు సమర్థిస్తున్నారు. ఇవాళ ఇట్లా హిందూ ఆలోచించారు కదా, జిహాదులు అదే వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోడీ గారు యోగి గారు లేకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడడు అని చెప్పి జిహాదులు అంటున్నారు. ఇవాళ మళ్ళీ అదే మోడీ లేనటువంటి భారతదేశాన్ని ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇవాళ నేనన్న మాట జిహాదులు అన్న మాటలే, మోడీ గారు లేకుంటే భారతీయ జనతా పార్టీ లేకుంటే మీ పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏందో ఒక్కసారి ఇలా హిందూ సమాజం ఆలోచించుకోవాలి. వాళ్ళందరితో కలుస్తున్నారు వీళ్ళు, ఇదంతా అదే గ్యాంగ్, తుగడే గ్యాంగ్ అంతా కూడా, అడ్డగోలుగా సంపాదించిన పైసలతో ఇవాళ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ వీళ్ళు మోడీ గారికి వ్యతిరేకంగా ఒక కుట్రతోని ఒక కుటిల నీతితోని ఇవాళ ఈ పార్టీలన్నీ వివరిస్తున్న తీరును ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవన్నిటినీ మాయ చేసి ఇవాళ కేవలం ప్రజల దృష్టి మళ్ళించడానికి, నేను మళ్ళీ చెప్పాను తెలంగాణ సమాజానికి, ఈయనే దాచుకున్న దోచుకున్న డబ్బు విషయంలో విచారణ జరగబోతున్నది. ఈ విషయంలో దృష్టి మళ్లించడానికే ఈరోజు ఈ కొత్త నాటకానికి తెరలేపిన రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశాన్ని వెళ్తా దేశాన్ని వెళ్తా దేశాన్ని వెళ్తా అని చెప్పి ఈయనే కొత్త నాటకాన్ని తెరలేపిండు. దయచేసి డ్రామా నమ్మకండి, ఇది పెద్ద డ్రామా కంపెనీ, దేశవ్యాప్తంగా తయారు కాబోతున్న డ్రామా కంపెనీ. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు అమెరికా చూస్తుందా మరి, తెలంగాణ ప్రగతి భవన్ చూస్తూ కేసీఆర్ గుర్తుకొస్తుందా మరి, ఇంత మంచిగా దోసుకుంటాడు, ఇంత మంచిగా దాచుకుంటాడు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు, బంగారు తెలంగాణ ఏషియాని చూస్తున్నావు వచ్చినది. వ్యాక్సిన్ విషయంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రపంచానికే వ్యాక్సిన్ అందించే విధంగా ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈయన ఇక్కడ తెలంగాణలో వ్యాక్సిన్ తయారు చేసింది అని తెలియదా, ఈయన మాబు ఎట్లా లేదు ఏం కాలే ఆయనతో, ఈయన ఏం మిగిలిన వీక్టర్ ఏమైంది, ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా, రుణమాఫీ చేసిండా, నోటిఫికేషన్ ఇచ్చిండా, నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా, దళితులు ముఖ్యమంత్రి చేసిండా, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండా, అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిండా, దళిత బంధువు ఇచ్చిండా, ఆర్టీసీ కార్మికులు ఆదుకున్నాడా, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అయినా కాదా, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఇబ్బంది పెట్టే విధంగా 3170 జీవో ఇచ్చి ఇబ్బంది పెట్టిన వాస్తవం కాదా, ఒక వర్గానికి కుంభకాస్తున్న విషయం వాస్తవం కాదా, ఏం సాధించింది నేనే ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి ఇవాళ ఏదో ఒకటి మీరు ఇవాళ చూసేది కానీ ఇవాళ గంటలు గంటలు వాగుతుండే 15 నిమిషాలు కంప్లీట్ చేసినట్టు ఇవాళ 15 నిమిషాలు అలా ఏదో చెప్పడానికి చెప్పి చెప్పి ఈ సోది అర్థమైపోయింది, అందుకే నెంబర్ తొందర ముగిస్తున్నాయి అని చెప్పలేదు కాబట్టి పెట్టాలో కదా. నేను మొన్ననే సవాల్ చేసి ఎందుకు పెడతలు అంటున్నా, దేశంలో ఈయనే మన వీడియో చూపడతా మంచి ప్రొజెక్ట్ అంటే మీకే చూపడతాయి కదనా, కేసీఆర్ సార్ చెప్పే కదా, దేశంలో అవినీతి లేని ప్రభుత్వం నా రాజకీయ జీవిత చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా, ఇది చరిత్రలో లిఖించదగిన రోజు నేను చెప్తున్నా రాసుకోండి అన్నాడు ప్రపంచానికి దేశానికి చెప్తున్నా
మోడీ గారి నేతృత్వంలో ఫస్ట్ టైం ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం ఆయన అయిపోయి ముట్టుకోం వేసుకపోతాం ముట్టుకోం వేసుకపోతారు ఆయన ఏమిచ్చిండు అసలు ఎందుకోలే పరిశ్రమ పట్టిందరు కదా బాగా ఏడా ఎందుకోలే ముఖం లెక్కన పోలే మేడారం జాతర ఎందుకోలే అందరం పోయినసారి మేడారం జాతర అయినాక వెంటనే ఏ జాతర పడదు జాతర తర్వాత వస్తా వచ్చి కూర్చోసం కూర్చుంటే మొత్తం అభివృద్ధి చేస్తా ఏం చేసిండు ముఖం చాటేశాడు మీలాగా విలేకరులు అడతారని చెప్పి ముఖం చాలా అడిగి ఉన్నారు విలేకరులు అందరూ ఈసారి అని కేసీఆర్ సంగతి చెప్తా ఉన్నారు వాళ్ళు పోయినసారి కూర్చేసుకుని జాతరప్పుడు రామయ్య జాతర అయిపోయిన కాస్త ఇప్పుడు వచ్చి మొత్తం అభివృద్ధి చేస్తాను అన్నట అడ్రస్ లేకుండా వాళ్ళు అడుగుతారని భయానికి వస్తే పోలే అయినాయి ఆడికి ఎందువల్ల మరి మేడ జాతరకు పొద్దున్న సాయడా అంటే పోలీసులు చచ్చిపోయిన పాపం ఆడ అధికారులు మొత్తం ఇబ్బంది పడ్డారు ప్రజలు పబ్లిక్ భక్తులు ఇబ్బంది పడ్డారు ఈయన పోలేదు ఈయన పోలేడు గవర్నర్ గారు పోతే కూడా సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షన్ ఆదేశాలు ఎవరు ఉండదు అధికారులు ఎవరు ఉండదు మంత్రులు ఎవరు ఆదేశాలు ఓరల్ గా గవర్నర్ గారు రాజకీయపట్టి నాయకు రాలే నాకు అర్థం కాలే ఈయనకు మొదట్లో గవర్నర్ చాలా మంచిదని చెప్పన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏం పుట్టుంది ఇప్పుడు గవర్నర్ గారు పోతే కూడా ఈయనే కనీసం ఏంటంటే సంస్కారం లేకుంటే ఇది మనకి నాకు ఏం అర్థమవుతుంది ఆయన గురించి ఆయన గారికి అర్థమవుతుంది నాకు ఎందుకు అర్థమవుతుంది కానీ ఎవరు ఈయన కొన్ని పెరిగిన లోపల రాజ్భవన్ పోతే దూరం అంటే ప్రగతి భవన్ ఏంటిది అది రాజ్భవన్ ఏంటిది దూరం పెంచుకుంటే మంచి ఆలోచన ఉంటుంది దానికి సంబంధించింది కాదు కదా అసలు ఏం భావజాలని వ్యక్తినే కదా ఆయన చెప్పాలి అని అడగాలి ఇక్కడ ఏమే మతంతో పార్టీ కానీ నేను సెక్యులర్ పార్టీ అంటున్నాడు ఆయన సెక్యులర్ పార్టీ కదా తెలంగాణ ఉద్యోగాల పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ కదా ఎంఏఎం పార్టీ కూడా 1400 మంది ఉసురు కోసుకోండి నేను అప్పుడు ఉద్యమాన్ని ఇట్లా రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఎంతమంది గుర్తించింది నే వీళ్ళు ఇది కాదని చెప్పి దేశాల్లో కూర్చోటి కాబట్టి ఇవాళకి ఇక్కడ ఏం చేయలే ఈయన ప్రజలు నిలదీస్తారు ప్రజలు ప్రశ్నిస్తారు నా ముఖం జల్లదీడా ప్లస్ ఇంట్లో ఫోర్స్ అయింది ఇంకెప్పుడు చేస్తావు ముఖ్యమంత్రిని కొడుకున్నట్టు ఇంట్లో కాబట్టి మళ్ళీ ఏడు ముఖ్యమంత్రి చేస్తే నాకు డౌటే ఎందుకంటే ఇది మళ్ళీ కొన్ని ఈ డ్రామా చూపడిగా నేను దేశాన్ని పోతున్నా దేశాన్ని మొన్నటిదానికేమో వేరే రకంగా చూపెట్టాడు ఇప్పుడు ఏమన్నా దేశ రాజకీయాలు పోతున్నా ఇన్ని కొడుకు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇంట్లో పూర్వ తలార్చడానికి ఇదంతా చేస్తుండగా చేస్తే చేస్తారు కావచ్చు మళ్ళీ ఏమన్నా అటు పోతే ఇట్లా ఉన్నా ఎవరన్నారు ఏం బదులు తీసుకున్నది ఏం కక్ష సాధిపో అని నేను దోసుకుని అడగద్దు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్ళిస్తుంటే అడగద్దు సంక్షేమ పథకం పేరు మార్చి చేసుకుంటే అడగద్దు దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అడగద్దు నువ్వు తెలంగాణ ఉద్యమం సందర్భంగా చేసిన హామీలన్నీ ముఖ్యమంత్రి చేపట్టిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏం నెరవేర్చో అడగద్దు ప్రశ్నించద్దు నిలదీయద్దు ఆయన ఇప్పుడే గగ్గర తలకపోవడానికి మేము అనుకుంది ఇండోలు ఎందుకు మాట్లాడలేండి మరి మోడీ గారికి ఇన్నిసార్లు కలిసే ఎందుకు మాట్లాడలే ఇండోలు వంగి వంగి దండాలు పెట్టే పుల్లు దండాలు పెట్టావు కదా అప్పుడేమా ఇప్పుడు ఏం పుట్టే ఏ వ్యవస్థ వ్యవస్థలు చెప్పాలి కదా ఆయనకు వ్యవస్థనే లేదు ఆయనకు ఆయనకు వ్యవస్థనే లేదు ఆయనకు అరే ఇండోలు ఎందుకే ఇలా ఈ ముఖ్యమంత్రి ఇండోలు ఫామ్ హౌస్ అన్నాడు సేదతీరేడు ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఉద్యమాల వల్ల ప్రజల్లో పడే వాస్తవాలు ప్రజలు గ్రహించారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రజలు నిరసిస్తున్నారు కాబట్టి భయపడి ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఇన్ని రోజులు బయటికి రాలే కానీ డిప్రెషన్లో ఉన్నాడు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక హామీలు ఏం నెరవేర్చలేదు కాబట్టి ఆ ముఖం జల్లక ఈ దృష్టి మరచడానికి మళ్ళీ ఇవన్నీ ఈ దీన్ని నష్టం చేశారు దీన్ని తెలంగాణను నాశనం చేసిందే నువ్వే తెలంగాణ ద్రోహే నువ్వే తెలవరా ఎన్ని కా ఎవరితో ఇట్లా కాంప్రమైజ్ అవుతున్నావు
ఎన్ని కోట్లు ఎట్లా సంపాదిస్తారు జనానికి? తుకుడే గ్యాంగు దేశాన్ని ఏదాలని ఆశలు పడుతున్నది, కళలు కంటున్నది. ఈ తుకుడే గ్యాంగు అవకాశం ఇద్దామా? ప్రజలు ఆలోచించాలి విషయంలో. ధన్యవాదాలు.